माजी मुख्यमंत्री रोसय्यकु सालूरु पट्टणंलो आरवैस संघं सालूरु मुनिसिपल कार्यालयंलो एम्मेल्ये राजन द्वारा నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రోసయ్య రాజకీయ చాణకుడని ఎదురులేని మనిషి అని, ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే ఏకదాటిగా ఎదుర్కొనే మనిషి అని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రోసయ్య చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రోసయ్య గారు అంత భీష్ముడితో సమానమైనది. అదేవిధంగా అమర చాణుక్యుడు, మనం చరిత్ర చదువుకున్న చాణుక్యుడు, రాజనీతిజ్ఞుడు, చాణుక్యుడు అయిన ఆయన చేసే రాజనీతి కీర్తి కానీ ఆయనకి ఎదురు లేదు. 16 సార్లు, 1 2 కాదు, 1 6 16 బడ్జెట్ని ప్రవేశపెట్టిన నేను నివాళులు అర్పించాను. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ కూడా మీటింగ్ పెట్టి గారు తీసుకెళ్ళి ఆ మహనీయుడికి మున్సిపల్ ఆఫీస్ పెట్టి నేను చైర్పర్సన్ కమిషనర్లు అధికారులందరూ కూడా అప్పుడు నేనే తీసుకొచ్చాను. నివాళులు అర్పించాను. ఎందుకు మనకు అటువంటి మహనీయుడు అందరినీ ప్రేమతో పిలిచేవాడు. కొంత ముఖ్యమంత్రి ఉండేటప్పుడు త్వర కూర్చొని చెప్పి పనిస్తుందని చెప్పి చేస్తాను. త్వర ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందుల వల్ల ఆగు ఆగుతూ చెప్తారని చెప్పి నేను కూర్చొని ఎంతో ప్రేమతో మన కొడుకు చెప్పి చోట చేశాను. అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడ ఉద్యోగంలో హనుమంతరావును ఆయనకి ఉద్యోగం అందరికీ తెలుసు. రోసయ్య రోసయ్య గారు అపర చాణక్యుడిగా పనిచేశారు, అందరికీ తెలుసు. వెంకయ్య రామారావు లాంటి వారినే ఎంత ప్రజాదరణ, వెంకయ్య రామారావుకి ఎంత ప్రజాదరణ మనకు తెలుసు. ఆయన ఫోటోలు పెట్టుకుని పిలిచిన వారు చాలా మంది ఉన్నారు. అటువంటి వెంకయ్య రామారావు గారికి కూడా ఆయన ఆయనకున్న రాజకీయ నైపుణ్యత్వం, చాణక్యత్వాన్ని వెంకయ్య రామారావుని కూడా గనక నాడించారు. అందరూ తెలుసు 16 17 సార్లు తీసుకొస్తాడు. అందుకు అప్పటి చాణక్యుడు ఎంత మాజీ ముఖ్యమంత్రి వర్యులు గారు ఒక గవర్నర్ కూడా, మాజీ గవర్నరు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎక్కువసార్లు ఆర్థిక మంత్రిగా చేసి ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశం పెట్టి పొదుపు ఎలాగ అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఉన్నదానితో ఎలా మేనేజ్ చేయాలి అని ఆయన ఇప్పుడు చెప్పేవాళ్ళు. రాజశేఖర దగ్గర ఇచ్చిన వరాలు చూస్తే నాకు ఒక్కడ గుండె జబ్బు వచ్చిందని భయం వేసింది అని ఆయన చెప్పిన తర్వాత, కానీ దాన్ని కూడా తట్టుకుని వచ్చి బాగా ఆంధ్రప్రదేశ్ గుమ్మడి ఆంధ్రప్రదేశ్ను నడిపించిన కొత్త రాజకీయ నైపుణ్యంతో నడిపి అమ్మాడు అయిపోయాడు కాబట్టి ఈరోజు అందరికి కూడా మరి ఆయన